ఫరిష్తా అంటే ఎవరు? సోదరులారా, ఏ విధంగా అయితే అల్లాహ్ మనుషుల్ని మట్టితో సృష్టించాడో అదేవిధంగా ఫరిష్తాలని నూరుతో అనగా తేజస్సుతో అల్లాహ్ వాళ్ళని సృష్టించాడు. సోదరులారా, ఈ మనిషి జాతిలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, కానీ ఫరిష్తాలు అలా కాదు. వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవ్వరు ఉండరు. సోదరులారా, ఈ మనిషి జాతిలో కొందరు పాపాలు చేసేవాళ్ళు ఉంటారు, కొందరు పుణ్యాలు చేసేవాళ్ళు ఉంటారు. పుణ్యాలు చేసేవాళ్ళు పాపాలు కూడా చేస్తారు, పాపాలు చేసేవాళ్ళు పుణ్యాలు కూడా చేస్తారు. కొందరు కేవలం పుణ్యం మాత్రమే చేస్తారు, కొందరు కేవలం పాపాలు మాత్రమే చేస్తారు. కొందరు తాగుబోతులు ఉంటారు, కొందరు పేక ఆట ఆడేవాళ్ళు ఉంటారు. సోదరులారా, కానీ ఫరిష్తాలు అటువంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళకి పాపం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు పాపాలు ఎలా చేయాలి వాళ్ళకి రాదు. సోదరులారా, ఎందుకంటే వాళ్ళు అమాయకులు, వాళ్ళతో పాపం అంటూ అవ్వదు. ఫరిష్తాల ద్వారా పాపాలు అవ్వవు, కేవలం వాళ్ళు పుణ్యాలు మాత్రమే చేస్తారు. సోదరులారా, అల్లాహ్ ఎంతో మంది ఫరిష్తాని తయారు చేశాడు. అల్లాహ్ తన యొక్క తేజస్సు, తన యొక్క ప్రియుడు అనగా మన యొక్క గురువు, దాదాపు 124,000 ప్రవక్తల గురువైన మహాప్రవక్త వారి యొక్క తేజస్సుని సృష్టించాడు. దాని తర్వాత ఆ యొక్క తేజస్సుతో ఫరిష్తాని తయారు చేశాడు. సోదరులారా, ఎంతో మంది వేలల్లో కోట్ల ఫరిష్తాలు ఉన్నారు. సోదరులారా, వాళ్ళందరూ మహాప్రవక్త వారి యొక్క తేజస్సుతో అల్లా వాళ్ళని సృష్టించాడు. సోదరులారా, ఫరిష్తాలకి వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. కొందరు ఫరిష్తాలు మన యొక్క పుణ్యాలు మన యొక్క పాపాలు రాయడంలో వాళ్ళు లీనం అయిపోయి ఉన్నారు. కరామాన్ కాతిబీన్ అని అంటాము వాళ్ళిద్దరి యొక్క ఫరిష్తాల యొక్క పేరు. మన యొక్క సమయం పూర్తి అవ్వగానే ఈ యొక్క రూహ్ని, మన యొక్క శరీరంలో ఉన్న ఈ ఆత్మని తీసుకువెళ్ళడానికి ఒక ఫరిష్తా వస్తారు. ఎవరినైతే మనం మలికుల్ మౌత్ అని అంటామో వారు వస్తారు, మన యొక్క ఆత్మని ఆయన తీసుకువెళ్ళిపోతారు. సోదరులారా, అదే విధంగా మనం చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రపంచం మన కబర్ లోపల పాతుకు పెడుతుందో, దాని తర్వాత మనతో ప్రశ్నించడానికి ఇద్దరు ఫరిష్తాలు వస్తారు. మున్కర్ నకీర్, నకీరైన్ అని అంటాం. ఒక మనిషి యొక్క పాపాలు పుణ్యాలు వేయడానికి కొందరు ఫరిష్తాలు లీనమైపోయి ఉన్నారు. ఒక మనిషి యొక్క ఆత్మ తీసుకురావడానికి ఒక ఫరిష్తా లీనమైపోయి ఉన్నారు. అదే విధంగా మనం కబర్కు వెళ్ళిన తర్వాత మనతో ప్రశ్నించడానికి ఇద్దరు ఫరిష్తాలు లీనమైపోయి ఉన్నారు. అదే విధంగా సూదల్లారా, కొందరు ఫరిష్తాలు మహాప్రవక్త వారిపై దురూద్ చదువుతూ ఉంటారు, కొందరు ఫరిష్తాలు మహాప్రవక్త వారిపై సలాం చేస్తుంటారు, కొందరు ఫరిష్తా అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తుంటారు, కొందరు ఫరిష్తా అల్లాహ్ యొక్క ప్రార్థన చేస్తుంటారు, కొందరు ఫరిష్తాలు నమాజ్ చేస్తుంటారు, కొందరు ఫరిష్తాలు రుకులో ఉంటారు, కొందరు ఫరిష్తాలు జల్సాలో ఉంటారు, కొందరు ఫరిష్తాలు సజ్దాలో ఉంటారు, కొందరు ఫరిష్తాలు ఎప్పుడు ఎల్లప్పుడూ నమాజ్ చేస్తుంటారు, కొందరు ఫరిష్తాలు అల్లాహ్ యొక్క జిక్ర్ అల్లాహ్ యొక్క ఇబాదత్ చేస్తుంటారు, కొందరు ఫరిష్తాలు సోదరులారా అల్లాహ్ యొక్క సంతోషం కోసం అల్లాహ్ యొక్క ఇబాదత్ చేస్తుంటారు. అదే విధంగా సోదరులారా, ఎక్కడ వర్షాన్ని కురిపించాలి, ఎక్కడ వర్షాన్ని కురిపించకూడదు అని డ్యూటీలో ఆయన ఉంటారు. సోదరులారా, ఇంకొక ఫరిష్తా ఎవరైతే ఫరిష్తాలందరికీ గురువు అనగా హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం, ఆయన ఫరిష్తాలందరి గురువు. ఆయన ఈ భూమిలో అడుగు పెట్టేవారు. ఎందుకని అంటే మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఆయన మెసేజ్ తీసుకొచ్చేవారు. అల్లాహ్ యొక్క సందేశాన్ని మహాప్రవక్త వారికి తెలియజేసేవారు. దాదాపు 124,000 ప్రవక్తలు ఈ భూమిలోకి అడుగు పెట్టారు. సోదరులారా, అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రవక్త వారి దగ్గర తీసుకొచ్చేవారు ఎవరు? హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం. ఈయన ఫరిష్తాలందరి గురువు. సోదరులారా, అదే విధంగా హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం రసూల్ కూడా. హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క సందేశాన్ని మహాప్రవక్త వారికి తెలియజేసేవారు కదా, అందుచేత ఆయన రసూల్ అని కూడా అంటాము. సోదరులారా, కొందరు ఏమని అంటారంటే మనం చేసే మంచి పని పేరు, మనం చేసే పుణ్యం మారు పేరు ఫరిష్తా అని అంటారు. ఇలా మాట్లాడడం కుఫుర్. సోదరులారా, కుఫుర్ అనే పదానికి అర్థం ఇస్లాం నుంచి నువ్వు తొలగించబడతావు, అల్లాహ్ యొక్క సందేశాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు. అల్లాహ్ ఏమని అంటున్నాడు, నేను ఫరిష్తాని తయారు చేశాను, వాళ్ళకి పాపాలు అంటే ఏంటో కూడా తెలియదు, వాళ్ళు చాలా అమాయకులు అని మన మహాప్రవక్తలు మనకి తెలియజేశారు. సోదరులారా, ఈ యొక్క మాటని తిరస్కరించడం కుఫుర్ అవుతుంది. సోదరులారా, మహాప్రవక్త వారు మనకి చెప్పారు ఫరిష్తాలు ఉన్నారు, మనం చేసే పుణ్యం యొక్క మారు పేరు ఫరిష్తా కాదు, అల్లాహ్ ఫరిష్తాని సృష్టించాడు. అల్లాహ్ ఫరిష్తాని మహాప్రవక్త వారి యొక్క తేజస్తో వాళ్ళని సృష్టించాడు. సోదరులారా, వాళ్ళతో పాపాలు అంటూ అవ్వవు. కొందరు ఏమని అంటారంటే ఒక మనిషి ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే, ఒకవేళ అప్పు తీర్చకపోతే మరుసటి రోజు అతడు వస్తూ ఉంటాడు, రోజు వస్తూ ఉంటాడు, నా దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు కదా దాన్ని నువ్వు ఇవ్వు అని ప్రశ్నిస్తే ఆ తీసుకున్న మనిషి ఏమని అంటాడు, ఏంటయ్యా ఇస్తాను కదా, ఎందుకు పదే పదే వస్తున్నావు, మలికుల్ మౌత్ లాగా ఎందుకు నా వెంట పడిపోతున్నావు అని అంటే, సోదరులారా, ఇలా మాట్లాడడం కూడా కుఫర్ అవుతుంది. మౌత్ ఆయన స్వయంగా మన ఇంటి గుమ్మం దగ్గర రారు, అల్లాహ్ యొక్క ఆర్డర్ పైన ఆయన అమలు చేస్తూ మన ద్వారం దగ్గరగా ఆయన వస్తారు. సోదరులారా, మన యొక్క సమయం పూర్తి అవ్వగానే మలికుల్ మౌత్ గారు వస్తారు, మనల్ని తీసుకువెళ్ళిపోతారు, మన యొక్క ఆత్మను తీసుకువెళ్ళిపోతారు. సోదరులారా, దీన్ని బట్టి ఏమర్థమైంది, మలికుల్ మౌత్ గారిని మనం గౌరవించాలి. ఎందుకంటే సోదరులారా, ఆయన అంతటా ఆయన స్వయంగా మన దగ్గరికి ఆయన రారు, ఎందుకంటే ఆయన అల్లాహ్ యొక్క ఆర్డర్ పైన ఆయన
అమలు చేస్తూ ఉంటారు. సోదరులారా గమనించండి, ఒక మనిషి కనుక చనిపోతే కబర్లో వెళ్ళిన తర్వాత అతడితో ప్రశ్నించడం అనేది జరుగుతుంది. సోదరులారా ఒకే సమయంలో ఎన్నో వేలాది మంది ప్రపంచంలో నుంచి చనిపోతారు, ఒకే సమయంలో ఎంతో వేలాది మంది ప్రపంచంలో చనిపోతారు, ఒకే సమయంలో వాళ్ళని పాతుకు పెడతారు. సరే అంగీకరిస్తాం, చనిపోయిన తర్వాత మనల్ని పాతుకు పెట్టడం అనేది జరుగుతుంది, పాతుకు పెట్టిన తర్వాత మనలతో ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఎవరు నకిరాయన్ మనతో ప్రశ్నిస్తారు, ఒకే సమయంలో ఎంతమంది దగ్గరికి వెళ్తారు? సోదరులారా నకిరాయన్ ఒకే సమయంలో ఎంతమంది దగ్గరికి వెళ్తారు? ఈ రోజు ఒక మనిషి ఇక్కడ చనిపోతే అదే రోజు అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఒక మనిషి చనిపోతాడు, అదే సమయంలో శ్రీలంకలో కూడా ఒక మనిషి చనిపోతాడు, అదే సమయంలో తమిళనాడులో ఒక మనిషి చనిపోతాడు, అదే సమయంలో కశ్మీర్ లో కూడా ఒక మనిషి చనిపోతాడు, అదే సమయంలో హైదరాబాద్ లో కూడా ఒక మనిషి చనిపోతాడు, అదే సమయంలో వెస్ట్ బెంగాల్ లో కూడా ఒక మనిషి చనిపోతాడు, అదే సమయంలో బీహార్ లో కూడా ఒక మనిషి చనిపోతాడు. ఒకే సమయంలో నకిరాయన్ ఇంత మంది దగ్గర ఎలా హాజరవగలుగుతున్నారు, ఇంత మంది కబర్లో ఎలా హాజరవగలుగుతున్నారు? సోదరులారా ఎందుకు హాజరు కాలేరు? అల్లాహ్ వాళ్ళకి ఎటువంటి శక్తి ప్రసాదించాడు? ఒకే సమయంలో వాళ్ళు ఎన్ని కబర్ కావాలంటే అన్ని కబర్లో వెళ్ళి ఆ మనిషితో ప్రశ్నించే శక్తి అల్లాహ్ వాళ్ళకి ప్రసాదించాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది సోదరులారా, ఒకే సమయంలో నకిరాయన్ ఎన్ని చోట్లన్నా హాజరవచ్చు, ఒకే సమయంలో నకిరాయన్ ఎన్ని కబర్లో హాజరవచ్చు, ఒకే సమయంలో నకిరాయన్ ఎన్ని కబర్ కావాలంటే ఎన్ని కబర్లో వెళ్ళే శక్తి అల్లాహ్ వాళ్ళకి ప్రసాదించాడు. సోదరులారా దీన్ని బట్టి ఏమర్థమైంది నకిరాయన్ లోనే ఎంత శక్తి ఉంది? ఎవరు వాళ్ళ యొక్క ఫరిష్తాలు? ఎవరు అల్లాహ్ వాళ్ళతో నూరుతో సృష్టించాడు, అల్లాహ్ వాళ్ళని తేజస్తో సృష్టించాడు? సోదరులారా నకిరాయన్ లో ఎంత శక్తి ఉంది? ఒకే సమయంలో వాళ్ళు ఎన్నో కబుర్లు వాళ్ళు హాజరగలుగుతున్నారు, ఒకే సమయంలో ఎంతో మంది మనుషులతో వాళ్ళు ప్రశ్నించగలుగుతున్నారు, ఒకే సమయంలో ఎన్నో కబుర్లు హాజరయ్యి వాళ్ళ యొక్క ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు, సమయంలో వాళ్ళు ఎన్నో కబుర్లోకి వెళ్ళి అల్లాహ్ యొక్క ఆర్డర్ పైన అమలు చేస్తూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మనుషులతో. సోదరులారా ఒక ఫరిష్తాలో ఎంత శక్తి ఉంది, నకిరాయన్ లోనే ఎంత శక్తి ఉంటే వాళ్ళ యొక్క గురువు అనగా హజ్రతి జిబ్రీల్ ఇస్లాం లో ఎంత శక్తి ఉంటుంది, వాళ్ళ యొక్క గురువు అనగా హజ్రతి జిబ్రీల్ ఇస్లాం ఎంత శక్తి ఉంటే దాదాపు 124 ప్రవక్తల గురువైన మహాప్రవక్త అనగా హజ్రతి జిబ్రీల్ ఇస్లాం వారి యొక్క గురువు అనగా మన యొక్క మహాప్రవక్త వారిలో ఎంత శక్తి ఉంటుంది? ఒక ఫరిష్తా నుండి శక్తి ఉంటే ఆయన యొక్క గురువు హజ్రతి జిబ్రీల్ ఇస్లాం లో ఎంత శక్తి ఉంటుంది? హజ్రతి జిబ్రీల్ ఇస్లాం మీద శక్తి ఉంటే ఆయన యొక్క గురువు మహాప్రవక్త వారిలో ఎంత శక్తి ఉంటుంది? చేత 100 క్రితం బరేలీల నుండి నా యొక్క ఇమాం, మీ యొక్క ఇమాం, అహ్లి సున్నత్ యొక్క ఇమాం, ఇమామి ఇష్కు మొహబ్బత్ అషా ఇమాం అహ్మద్ రజా ఖాన్ ఫాజిలే బరేలి రహమత్ రిజ్వాన్ గారు ఈ విధంగా అంటున్నారు, కబర్ మే లహరాయేంగే తా హషర్ చష్మే నూర్ కే, కబర్ మే లహరాయేంగే తా హషర్ చష్మే నూర్ కే, జల్వా ఫర్మా హోగి జబ్ తలఅత్ రసూలుల్లాహ్ కి.